వెల్కమ్ టు మీ వన్ రైన్ కుమార్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మన ఛానల్లో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్, పెన్షన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. హైకోర్టుకు 7 కొత్త జడ్జీలు, నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర, 14 ప్రమాణ స్వీకారం. నేడు జస్టిస్ వెంకటరమణ పదవి విరమణ. మేలో 10th ఏప్రిల్లో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల. మే 2 నుంచి 13 వరకు 10th, ఏప్రిల్ 8 నుంచి 28 ఇంటర్కు, మార్చ్ 11 నుంచి ప్రాక్టికల్స్. కొత్త జిల్లాలకు పాత కలెక్టర్లు, హరిస్థానం రెవెన్యూ జేసీలు. వచ్చే ఉగాది నుంచి పరిపాలన, ఈలోగా ఏర్పాట్లు పూర్తి చేయాలి, హేతుబద్ధ డిమాండ్లు పరిశీలించండి. కొత్త జిల్లాలపై సీఎం జగన్ సమీక్ష. కస్తూర్బా టీచర్లకు మినిమం టైం స్కేల్ రామకృష్ణ. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 15వ తేదీన విడుదల చేసిన జీవో నెంబర్ 5 ప్రకారం రాష్ట్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఫ్యామిలీ ఉంటే పెన్షనర్కు నామినీగా ఇతరులు అనర్హులు. పెన్షనర్కు ఫ్యామిలీ ఉంటే వారు కాకుండా ఇతర నామినీగా నియమించరాదని రాష్ట్ర పెన్షన్దారుల చర్చా వేదిక అధ్యక్షుడు ఈదర వీరయ్య తెలిపారు. ఉద్యోగుల సమ్మెపై విచారణ మూసివేత. పీఆర్పీ ఉద్యోగ సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసును సవాల్ చేసి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ హైకోర్టు మూసివేసింది. వీఆర్ఏల డిఏ రికవరీ చేయాలని కూడా దుర్మార్గం. జిల్లా వీఆర్ఏ సంఘం ఉపాధ్యక్షుడు కురుగంటి సంగయ్య. బంపర్ ఆఫర్, ఏఎన్ఎంలకు ఇన్ సర్వీస్ కోటాలు, జీఎన్ఎం శిక్షణ. ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తు స్వీకరణ. ఈ నెల 15 నాటికి జాబితా పంపించాలని ఆదేశం. ప్రస్తుతం జిల్లాలో సర్ప్లస్గా ఉన్న వారికి అవకాశం, శిక్షణతో పాటు వేతనం కూడా ఇస్తుండటంతో హర్షాతిరికాలు. ఈ తరహా శిక్షణ వైద్యశాఖ చరిత్రలో ఇదే తొలిసారి. బదిలీల జాబితా సరిచూసుకొని వైద్య ఆరోగ్య శాఖలో జోనల్ కేడర్లో పనిచేస్తున్న లాంగ్ స్టాండింగ్ ఉద్యోగుల జాబితా ప్రకటించామని ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ బి సుబ్రహ్మణ్యేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. పోస్టుల భర్తీలో సంస్కరణలు, నిరుద్యోగులు నష్టపోయే నిబంధన తొలగింపు. గ్రూప్ 1 మినహా అన్ని పోస్టులకు ప్రిలిమ్స్ ఇంటర్వ్యూ రద్దు. అభ్యర్థుల వయోపరిమితి పొడిగింపు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రిజర్వేషన్లు. ఇంటర్వ్యూలో బహుళ బోర్డుల విధానం. పారదర్శకంగా పరీక్షలు, డిజిటల్ మూల్యాంకనం. వైద్య విధాన మండలిలో తప్పనిసరి బదిలీలు. 1023 మందికి స్థాన చలనం. వైద్య ఆరోగ్య శాఖలోని ఏపీ వైద్య విధాన మండలి పరిధిలో 5 ఏళ్ళు ఒకే చోట పనిచేసిన వారికి తప్పనిసరి బదిలీలు ఉండనున్నాయి. ఉద్యోగ భద్రత కల్పించండి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళన. ఐసీడీఎస్, సిడిపిఓలకు వినతి పత్రాలు అందజేత. నర్సింగ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగం రెగ్యులర్ చేయండి.